भार्गव ఈ సంవత్సరం కూడా అంకులే మెడికల్ కౌన్సిల్ హెడ్ నీకు సపోర్ట్ గా ఆ హెల్త్ మినిస్టర్ ఉన్నాడని తెలుసు ఈ విత్డ్రాల్ లెటర్ లో సంతకం చేయి మేక్ ఇట్ సింపుల్ మ్యాన్ అను ఏందన్నను అనేదే ఎందుకు మమ్మల్ని కాడకొచ్చిందే ఓ 5 నిమిషాలు టైం ఇయ్యే సంతకం ఏర్పడలేదో చూద్దాం ఎట్లేదనుకో సీక చేసి నీ అనగమాలు చేద్దాం మేక్ ఇట్ క్విక్ ఇంకో 2 నిమిషాలు విజయని మాస్టర్ దగ్గర తీసుకెళ్తారు సార్ డిసి వెంకటేశ్వర సార్ సార్ కొంచెం త్వరగా వెళ్లి మాట్లాడరాం సార్ ఆశలే సార్ विजय मुफ संवर मुदे मोहन तो मुझकोचि ना कल चरपेस्ता वाड़ी गंटल्लो आकाशाने వాడెక్కడ చచ్చిపోయాడో కూడా తెలియకుండా చేశాను తిరిగి మళ్ళీ అదే మోహంతో దాని బంగారం ఒక మంచి పని చేస్తే ఒక మంచే తిరిగి వస్తుంది అదే ఒక చెడ్డ పని చేసావ్ అనుకో రెండుగా తిరిగి వస్తుంది విజయ్ భార్గవ్ భార్గవ్ విజయ్ విజయ్ పోలీసులమ్మా శేష క్లినిక్ లో ఓ కుర్ర విలన్ అక్కడికి పోయాడా ఏంటమ్మా నువ్వు చిన్న పిల్లని ఒంటరిగా పంపావు ముందు ఫోన్ కొట్టు నేనన్న 5 నిమిషాలు పంచ్ డైలాగులు మాట్లాడాక యాక్షన్ లోకి దిగుతాను షాడు పంచ్ కొట్టాక పంచ్ డైలాగ్ మాట్లాడతాడు ఆ చెప్పండి అక్క శేష ఎక్కడ ఉన్నావు భార్గవ్ క్లినిక్ లో సంతకం పెట్టిస్తున్నాను రేయ్ అక్కడ ఉన్నది విజయ్ కాదరా భార్గవ్ పిచ్చాడా టెన్షన్ లో వాక్కు కరెక్ట్ గా చెప్పు ఆ అక్కడ ఉన్నది భార్గవ్ కాదరా విజయ్ మనకి పిల్ల చేస్తలేం తెలుసు కత్తి తప్ప నీ ప్రియమైన ప్రాణం ఇప్పుడు నా చేతుల్లో ఉంది విజయ్ వాడేం చేయకో నేను వస్తున్నాను ఎక్కడికి పోవాలో నాకు తెలుసు శేష విజయ్ ఏయ్ విజయ్ వేర్ ఆర్ యు Yeah!
ఇంకో 10-15 నిమిషాలే వెళ్తాం సార్. ఏట్రా విజయ్ భార్గవ్ భార్గవ్ విజయ్ కలిపి ఇతని వేసేయాలనుకున్నానరా చచ్చాడు. डॉक्टर भार्गव नी मैजिक तम्मुड़ी नुव कापाड़ाले नी इधर नी कलिपे नेने सेयाले कम 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 बिल्लू बिल्लू कापाड़ चच्ची बतकड़ा नाके कत्ता कादले ब्रो बाले काशे ईड़ा कड़ा नेचुस कुंटा ना नोफो फाइट डॉक्टर फाइट चेड़ा नहीं अवर जब पड़ रहा इप्पर चुड़ सीन कारण इन माटा अवसर लो साक्ष मुंचुना इपड़ मन साक्ष मुंचुना ने तपो उपो मीरे चपाली इतम चंपे हकू मीकेवरिचार मनि कूसको नमेदी इधरनी
ఒకడు దేవుడు ఇంకొకడు డాక్టర్. దేవుడికేమో మన జుట్టే ఇస్తున్నాం, కానీ డాక్టర్కి ప్రాణం ఇస్తున్నాం. ఆ డాక్టర్ తప్పు చేయకూడదు, తప్పు చేసేవాడు డాక్టర్ అయి ఉండకూడదు. అన్ని రంగాల్లోనూ తప్పులు జరుగుతున్నాయి, కానీ వైద్య రంగంలో జరుగుతున్న దాని పేరు తప్పు కాదు, నమ్మక ద్రోహం. ఆ ద్రోహానికి క్షమాపణే లేదు. సార్, మెడికల్ సిస్టమ్ బిజినెస్ గా మారిందంటే తప్పు ఎవరిదంటారు? గవర్నమెంట్ హాస్పిటల్ సవ్యంగా సేవలు అందించకపోవడానికి కారణం ఎవరో వాళ్లే నిజమైన నేరస్తులు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ లేదు. ఎందుకని లేదురా అని అడిగితే, 2 సంవత్సరాలుగా సప్లై చేస్తున్న వాడికి డబ్బులు బాకీ అంట, అది మ్యాటర్. ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేస్తున్నప్పుడు కరెంటు కట్ అయింది, 4 చచ్చిపోయారు. కేవలం అక్కడ ఒక పవర్ బ్యాకప్ కూడా లేదు. ఇంక్యుబేటర్ లో ఉంచిన ఓ బిడ్డ పందికొక్కు కొరకడం వల్ల చనిపోయింది మన దేశంలోనే. జనం రోగాల పేరుకు భయపడడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ పేరంటే భయపడుతున్నారు. ఆ భయమే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్వెస్ట్మెంట్. సార్, హత్య చేయడం న్యాయబద్ధం అంటారా? నేను చేసింది హత్య కాదు, ఎవడన్నాడు? చదులు పట్టిన మన వైద్య రంగానికి క్లీనింగ్ ప్రాసెస్. పూర్ణ అనే ఓ చిన్నపిల్లని డబ్బు కోసం చంపేశారు. అలాంటి మరణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, బయటికి తెలియకుండా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో హక్కుగా దక్కాల్సిన వైద్యం అందుక కళ్ల ముందే అయిన వాళ్ళను పోగొట్టుకుని కన్నీరు మున్నీరవుతున్న సామాన్య ప్రజ నీకు అనుభవిస్తున్న సార్, ఇప్పుడు చెప్పండి, న్యాయమా అన్యాయమా? సార్, సార్ అసలు ఏం కావాలి సార్ మీకు? ఉచిత వైద్యం. వ్యాపారానికి అనేక దారులున్నాయి, కానీ వైద్యంతో వ్యాపారం చేయకూడదు. ఈ రంగంలో ఉన్న చివరి వ్యాపారిని సైతం తరిమి కొట్టేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మీ అమ్మ నన్నల్ని మెడికల్ ఎర్రర్ కారణంగా చంపారు, అందుకే మీరు ఇలా చేస్తున్నారు. ఇది మీ పర్సనల్ రివెంజ్ అనుకోవచ్చా? నథింగ్ పర్సనల్, జస్ట్ సర్వీస్. అన్నయ్య, ఎన్నాళ్ళు ఈ పురుగులు పడిన అన్నం తినేదే? నీ మ్యాజిక్ తో హైదరాబాద్ బిర్యానీగా మార్చేయచ్చుగా. తిండి తినేయాల ఇదో నడిచి వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. ఆడి పెళ్ళం సచ్చినందుకు ఎడతాడా, లేక పెళ్ళం సేవం తగలేటాన్ని డబ్బులు లేవని ఎడతాడా? గొప్ప సంఘటన అన్నా. అసలు ఈ సర్కారు వాళ్ళు ఏం చేస్తున్నట్టన్నా? తిండి తినే మూడే పోయింది. అన్ను, నువ్వు గాని ఎలుపులుంటే ఈ పాటికి ఒరిసాకు పరుగు పెట్టేవాడు కదా.